అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎస్వి లక్ష్మి, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్టిషియన్ ఎట్ మెడికవర్ హాస్పిటల్స్. నేను ఇక్కడ గత 4 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. సో ఇవాళ నేను మాట్లాడే విషయం ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్. అంటే ఎవరికైనా సరే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డాక్టర్ని కన్సల్ట్ చేయాలా వద్దా, చేయవలసిన అవసరం ఏంటి అన్న విషయాన్ని గురించి టూకీగా చెప్తాను షార్ట్గా. సో అందరు ఆడవాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు. కారణాలు ఏదన్నా కావచ్చును, కెరీర్ పరంగా కానీ, సెటిలింగ్ పరంగా కానీ, ఏదన్నా కావచ్చు కారణాలు. దాని మూలాన ఏమవుతుందంటే రకరకాల అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్, షుగర్స్ ఎలివేట్ అవ్వడం ప్రెగ్నెన్సీలో, మళ్ళీ బీపీలు ఎక్కువగా రావడం, థైరాయిడ్ ఇష్యూస్ రావడం, ఇవి మనం కామన్గా ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. కొంతమందికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడము, దానివల్లన ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ రావడం అన్నది చాలా కామన్గా జరుగుతోంది గత 10 ఏళ్ళుగా. సో దానివల్లన మేము డాక్టర్స్ ఏం అడ్వైస్ చేస్తామంటే, ఎవరైనా కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ముందుగా ఎన్నాళ్ళు మీరు గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నారు, గ్యాప్ ఏ విధంగా తీసుకోవాలనుకుంటున్నారు, దానికి సంబంధించిన కాంట్రసెప్షన్స్, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అవాయిడ్ చేసుకోవడానికి, అంటే అక్కర్లేని ప్రెగ్నెన్సీ, అనుకోలేదు కన్సీవ్ అయిపోయాము అబార్షన్ చేయండి అనే పరిస్థితి తెప్పించుకోకుండా, అవన్నీ అవాయిడ్ చేసుకోవడానికి, అవన్నీ తప్పించుకోవడానికి అవసరమైన సలహాలు డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా స్త్రీ ఎప్పుడైతే గర్భధారణకు రెడీ అవుతుందో కన్సర్న్గా డాక్టర్ని కలిసి మీ దగ్గరలో ఉన్న ఆబ్స్టెట్రిషియన్ కన్సల్ట్ చేసుకొని ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ప్రీ ప్రెగ్నెన్సీలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, ఎలాంటి అధిక బరువు ఉండడం కానీ, థైరాయిడ్ ఏమైనా ఉంటే ముందుగానే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం కానీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అన్నమాట. సో అలానే ఏమైనా ఫ్యామిలీ హిస్టరీస్ ఉంటే దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు, షుగర్ బీపీ జాగ్రత్తలు, వెయిట్ గెయిన్ ఉంటే వెయిట్కి తగ్గట్టుగా జాగ్రత్తలు, అలానే ఎక్సర్సైజ్ గురించి కొన్ని రకాల జాగ్రత్తలు, ఇలాంటివన్నీ కూడా డాక్టర్ని కలిస్తేనే మీకు ఒక అవగాహన వస్తుంది, వాళ్ళు ఇచ్చే సలహాలు పాటించడానికి మీకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ప్రతి ఆడవాళ్ళకి నేను ఎక్స్పెక్ట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని ముందు ఖచ్చితంగా డాక్టర్ని కలవండి, దానికి సరిపడా సలహాలు తీసుకొని ఆ విధంగా కన్సీవ్ అయితే తద్వారా ప్రెగ్నెన్సీలో వచ్చే అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ లైక్ బీపీ షుగర్ని కంట్రోల్ చేసుకోవడానికి ముందుగానే మనకి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.